స్వస్తికా స్పెల్లు 9వ లెసన్లో రాసుకున్న మా తెలుగు క్రింది ప్రకృతులను వికృతులతో జతపరచండి. రథం, ఆ రథం ఆ రాయండి. ఇక్కడ కుమారుడు, కుమారుడు ఈ రాయండి. ఆజ్ఞ, ఆన ఆ రాయండి. అర్థమైందమ్మా? సిక్స్త్ క్లాస్ పిల్లలు 9వ లెసన్లో రాసుకోండి, తెలుగు నోట్స్లో 9వ లెసన్లో రాయండి. సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ రాసుకోండమ్మా. 9వ లెసన్లో కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి. 1. న్యాయం, అసామాన్యం, అస్తమిస్తాడు, దుఃఖ. 1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరణ అస్తమిస్తాడు. 2. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది. 3. సుఖం, దుఃఖం కావడి కుండలు అంటారు. 4. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి అసామాన్యంగా మారుతుంది, అసామాన్యంగా మారుతుంది. మీరు చక్కగా చదవాలమ్మా, రాయాలి, నీట్గా చదవాలి, నీట్గా రాయాలి, చక్కగా చదవాలి. సిక్స్త్ క్లాస్ పిల్లలు రాసుకున్నారమ్మా? ఈ డాష్ల్లో రాసుకోండి. ఏమని రాస్తారు? ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, అన్యాయం, న్యాయం, సుఖం, దుఃఖం, సామాన్య, అసామాన్యం. అర్థమైందమ్మా? రాసుకోండి. సిక్స్త్ క్లాస్ పిల్లలు వ్యాకరణ అంశాలు రాసుకోండి అమ్మ. తెలుగు నోట్స్లో 9వ పాఠంలో కింది పదాలను గమనించండి. 1. 4 ముఖాలు, 3 కన్నులు, పంచ పాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. పై పదాలన్నీ సమాస పదాలే, వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది, ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను దిగు సమాసాలు అంటారు. కింది వాక్యాలలో దిగు సమాస పదాలున్నాయి, గుర్తించి రాయండి. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు. చతుర్వేదాలు. 2. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడుతారు. 3. ఇంద్ర ధనుసులో సప్తవర్ణాలు ఉంటాయి. సప్తవర్ణాలు. రాసుకోండమ్మా సిక్స్త్ క్లాస్ పిల్లలు. చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. అర్థమైందమ్మా సిక్స్త్ క్లాస్ పిల్లలు? చక్కగా రాసుకుని చదువుకోండి అమ్మా. సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ రాసుకోండి. రాసుకుంటున్నారమ్మా? 9వ లెసన్. ముందటి పాఠాలలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. కింది ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి. చిన్నప్పుడు, తిరగకేమి రామయ్య, జరగకేమి రామక్క, సీతమ్మ. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు అత్వసంధి. 2. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి అత్వసంధి. రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వసంధి. జరగకేమి, జరగక ప్లస్ ఏమి అత్వసంధి. రామక్క, రామ ప్లస్ అక్క అత్వసంధి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ అత్వసంధి. సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ రాసుకోండి అమ్మా. 9వ లెసన్లో సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ రాసుకోండి అమ్మా. 9వ లెసన్ ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి. రవ్వ ప్లస్ అంత, చింత ప్లస్ ఆకు, వెంక ప్లస్ అప్ప. రవ ప్లస్ అంత, రవ్వంత అత్వసంధి. చింత ప్లస్ ఆకు, చింతాకు అత్వసంధి. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప అత్వసంధి. సిక్స్త్ క్లాస్ పిల్లలు నోట్స్ చక్కగా రాయాలి, రాసి చదవాలి.